ఏం జరిగింది గోమతమ్మా? ఆమా మామీ, బాబుని తెచ్చేస్తే ఆ ఏసీపీని బ్లాక్మెయిల్ చేసి బాబుని విడిపించొచ్చన్నారు కదా, మరేమైంది? ఏమి చెప్పేది? బాబు నా కళ్ళ ముందే సెల్వ తలకు గన్ను పెట్టి బాబు ఏడ ఉన్నాడో చెప్పకపోతే కాల్చి పారేస్తాను అని నాడు. నేనేమి చేసేది? వాడు చంపుతాడో లేదో తెలియదు. చంపడు అని నేను చెప్పకుండా కూసుంటే వాడు నిజమావే చంపేస్తే అప్పుడేమి చేసేది? అందుకే చెప్పేసినాను. ఎన్న మన్నించడు మున్నియమ్మ, అనవసరముగా నిన్ను ఇందులో ఇరికించినాను. అయ్యో గోమతమ్మా, అట్లనకు. నీకోసం సెలవు బాబు కోసమే కదా ఈ మాత్రం చేయినా. నన్రి మున్నియమ్మ. శంకర్, నీవు కూడా చాలా కష్టపడినావు, సాయము చేసినావు. నన్రి రా, నీ భయపడాదే, నేను ఎట్లయినా నీకు ఏ సమస్య రాకుండా చూస్తాను రా. నా సంగతి సరే మామీ, ఇప్పుడు బావెట్లా? ఎన్నమూడ సెలవు ఏమవుతాడో. ఎలా మేనేజ్ చేశారు ఆర్కే? బాబు ఎక్కడున్నాడో ఎలా తెలుసుకున్నారు? గోమతి బాబును ఉపయోగించి నన్ను బ్లాక్మెయిల్ చేసింది కదా, అలాగే నేను సెల్వస్వామిని ఉపయోగించి తనను బ్లాక్మెయిల్ చేశాను. బాబు ఎక్కడున్నాడో చెప్పకపోతే సెల్వస్వామిని తన కళ్ళ ముందే చంపేస్తానని శివరామ్తో డ్రామా ఆడించాను. గోమతి నమ్మేసి నిజం చెప్పేసింది. సెల్వస్వామిని విడిచిపెట్టకుండా చాలా పెద్ద రిస్క్ తీసుకున్నానని తెలుసు. అంతా చేసిన గోమతి నిజం చెప్పకపోతే బాబుని ఎలా వెనక్కి తీసుకురాగలిగేవాడినో తలుచుకుంటేనే చాలా కష్టంగా ఉంది. కానీ అదృష్టం, ఎవ్రీథింగ్ వెంట్ వెల్. అత్తాపూర్లో మునెమ్మట బాబుని తన ఇంట్లో ఉంచింది. మున్నెమ్మ, మున్నెమ్మ మాకు తెలుసా? అక్కే సెల్వ చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండేది. బాబుని తన దగ్గర అక్కడుంచారా? అవును, ఆ శంకర్ కూడా అక్కడే ఉన్నాడు. అందరిని అరెస్ట్ చేయించాను. మామిన్ కూడానా?
మీనాక్షి మనందరికీ ఇంత సాయం చేసింది కదా, అందుకని తన శాంతితో మాట్లాడాలంటే తీసుకెళ్లాను. ఐఎమ్ రియల్లీ సారీ, ఇలా జరుగుతుందనుకోలేదు. ఐ నో దట్ ధర్మ, నువ్వే ఉద్దేశంతో ఇలా చేస్తుంటావు. ఏం జరిగిందో నేను అర్థం చేసుకోగలను. ఫర్గెట్ అబౌట్ ఇట్. నేను చెప్పాను కదా ఆర్కే నీ గురించి ఎప్పుడు చెడుగా అనుకోరని. Oh.